మొదటి టీ20లో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా రేపు బంగ్లాదేశ్ తో రెండవ టీ20 కోసం సన్నద్ధమైంది. ఈ మ్యాచ్ లో ఎవరు 11లో ఉంటారు, అలాగే ఎవరు బెంచ్ కి పరిమితం అవుతారు అనేది తెలుసుకుందాం. రేపు టీ20 ఢిల్లీలో జరగబోతుంది, అరుణ్ జైట్లీ స్టేడియంలో. ఈ స్టేడియం మనం గమనిస్తే స్పిన్నర్లకు బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే కాకుండా మనకు ఫస్ట్ టీ20లో అదర కొట్టినటువంటి ఓపెనర్లు అయినటువంటి సంజు శాంసన్, అలాగే అభిషేక్ శర్మ అలాగే కంటిన్యూ అవుతారు. ఈ దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే మొదటి టీ20లో అనవసరమైన రన్ ద్వారా అవుట్ అయిన అభిషేక్ శర్మ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించాలి. అలాగే మొదట్లో నెమ్మదిగాడినటువంటి సంజు శాంసన్ కుదురుకున్నాక అవుట్ అవడం కొద్దిగా తీవ్రమైన నిరాశకు చెందింది. కాకపోతే ఈ మ్యాచ్లో అయినా కానీ, అదే సెకండ్ టీ20లో అయినా కానీ తన నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నాం. వన్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ రావచ్చు. అలాగే బ్యాటింగ్ ఆల్రౌండర్లు అయినటువంటి హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి అలాగే ఉంటారు. తర్వాత రియాన్ పారాద్ స్పిన్నర్గా ఉంటారు. అదేవిధంగా తను స్పిన్ను ఎలా వాడుకుంటాడో అనేది మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉంది. ఇంకా వరుణ్ చక్రవర్తి అలాగే రవి బిష్ణోయ్ స్పిన్నర్గా ఎంచుకోవచ్చు. రవి బిష్ణోయ్ చూస్తే గత టీ20లో, అంటే మొన్న జరిగినటువంటి టీ20లో కాకుండా అంతకుముందు సిరీస్లో అదర కొట్టినటువంటి రవి బిష్ణోయ్ని సెకండ్ టీ20కి తీసుకోవచ్చు. అంతేకాకుండా స్వీమర్లుగా చూస్తే మనకు మయాంక్ యాదవ్, అలాగే హర్షదీప్ సింగ్ అలాగే కంటిన్యూ కావచ్చు. ఇంకా బెంచ్కి చూస్తే తిలక్ వర్మ, అలాగే జితీష్ శర్మ, అలాగే రితీష్ రాణా బెంచ్కి పరిమితం కావచ్చు. ఇంకా మనము బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా అదర కొట్టేసి సెకండ్ టీ20 ఘన విజయం సాధిస్తే మూడవ టీ20 కోసం ఈ ముగ్గుల బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళను తీసుకోవచ్చు. థర్డ్ టీ20 కోసం మీకు టాప్ 11లో ఎవరు ఉంటారో అనిపిస్తుంది, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.